వెల్కమ్ టు మిస్టర్ రూపీ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అండి. ఇది ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎర్న్ చేయాలనుకున్నారో వాళ్ళకే కాదండి, కంపెనీస్ కూడా ఇది ఒక మంచి డెట్ ఇన్స్ట్రుమెంట్ అండి. కంపెనీస్ క్యాపిటల్ రైజ్ చేయడానికి ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇది ఒక లాంగ్ టర్మ్లో ఉంటుందండి, దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్. సో కంపెనీస్కి చాలా చీప్గా దొరుకుతుంది క్యాపిటల్ అనేది. అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, పెట్టుబడి పెట్టాలనుకుంటారో, వాళ్ళకి బయట మార్కెట్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేదంటే వేరే ఇన్స్ట్రుమెంట్స్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ని ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఎన్సిడిస్లో. ఓకేనా? ఎన్సిడిస్ అనేవి నాన్ కన్వర్టబుల్ అండి. అంటే అసలు ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి కన్వర్టబుల్ ఇంకొకటి నాన్ కన్వర్టబుల్. కన్వర్టబుల్ అంటే మీరు ఏదైనా ఫ్యూచర్లో ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని మీరు షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ ఈ ఎన్సిడిలో మీరు ఈక్విటీ షేర్స్ కింద మీరు కన్వర్ట్ చేసుకోలేరన్నమాట. మీరు కంపెనీకి ఒక లెండర్గా మాత్రమే ఉంటారు. సో మీరు మనీని లెండ్ చేసినందుకు కంపెనీ మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పే చేస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ పుట్ ఆప్షన్ అండ్ కాల్ ఆప్షన్ అని ఉంది. పుట్ ఆప్షన్ అంటే ఏం కదండి, ఇది ఇక్కడ 10 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది కదా ఈ యొక్క డెట్ ఇన్స్ట్రుమెంట్కి. దాన్ని ఒక ప్రీ మెచ్యూర్ డేట్ అనమాట. అంటే 10 ఇయర్స్ కన్నా ముందే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఆ డేట్ని ముందే ఫిక్స్ చేస్తారన్నమాట, దాన్ని పుట్ ఆప్షన్ అంటారు. కాల్ ఆప్షన్ అంటే ఇది ఒక రివర్స్ ఆప్షన్ అనమాట. ఈ 10 ఇయర్స్ పీరియడ్లో మీరు ఎప్పుడైనా సరే మీరు మీ యొక్క ఎన్సిడిని బ్రేక్ చేసుకోవచ్చు అనమాట, దీన్ని కాల్ ఆప్షన్ అని అంటారు. ఓకే, సేమ్ ఇదే కాన్సెప్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే మీకు పెనాల్టీ వేస్తారండి, మీరు ఎప్పుడైనా ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేయాలనుకుంటే. సో ఇందులో అటువంటి ఆప్షన్ అంటే ఏమి లేదు. ఓకేనా? అండ్ సెకండ్ వచ్చేసి ఎన్సిడిస్లో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ, సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్. సెక్యూర్డ్ ఎన్సిడి అంటే ఈ ఎన్సిడిస్ అనేవి కంపెనీ యొక్క ఆస్తులు ఉంటాయి కదా, ఫిక్స్డ్ అసెట్స్ అనేవి. ఆ ఫిక్స్డ్ అసెట్స్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఈ కంపెనీస్ ఎప్పుడైనా సరే మీకు ఇంట్రెస్ట్ కానీ లేదంటే ప్రిన్సిపల్ అమౌంట్ కానీ పే చేయలేకపోతే మీ యొక్క కంపెనీ యొక్క ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్గా ఆబ్లిగేషన్ క్లియర్ చేయడానికి ఈ అసెట్స్ అనేది, ఆస్తులు అనేది కంపెనీస్ అనేవి ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఓకే, ఈ సెక్యూర్డ్ ఎన్సిడిస్లో కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాయి కంపెనీస్ అన్సెక్యూర్డ్ ఎన్సిడిస్తో పోల్చుకుంటే. అన్సెక్యూర్డ్ ఎన్సిడిస్కి ఇలా ఆస్తులు అంటూ ఏమి ఉండవండి. సో అందుకనేది ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే, సెక్యూర్డ్ ఎన్సిడిస్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ని పే చేస్తాయి అన్నమాట. ఓకే, ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయంటే మినిమం 8.8% నుంచి 12% వరకు ఉంటాయండి. ఇందులో మళ్ళీ ఈ ఎన్సిడిస్లో టైప్స్ ఉంటాయి, మళ్ళీ సిరీస్ 1, 2, 3, 4, 5, 6, 7 అలాగా 8 టైప్స్ ఉంటాయండి. 1, 2, 3 అంటే అవి ఇంట్రెస్ట్ని మీకు నెల నెలకి పే చేస్తాయి. ఇందులో వడ్డీ శాతం వచ్చేసి 8 నుంచి 8.5% వరకు ఉంటుంది. అదే సిరీస్ 4, 5, 6 వచ్చేసి అవి సంవత్సరానికి ఒకసారి పే చేస్తాయండి. అదే 7, 8 అంటే క్యుములేటివ్ అనమాట. ఇది క్యుములేటివ్లో ఎక్కువ మనీని ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుందండి మనకి. ఓకే, ఈ క్రెడిట్ రేటింగ్ అనేది ఈ ఎన్సిడిస్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 3AA అని ఉంది చూసారా, 3AA అంటే మోస్ట్ ఎక్కువ సెక్యూరిటీ అండి. అండ్ ఎక్కువ సెక్యూరిటీ, నెక్స్ట్ ఎక్కువగా ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా, ఇంట్రెస్ట్లు కానీ అసలు కానీ ఇది బాగా పే చేస్తుంది అన్నమాట ఈ కంపెనీ. 3AA రేటింగ్ ఉన్న కంపెనీస్ బాగా పే చేస్తాయి. అలాగా ఈ 3AA కానీ, 2AA కానీ, ఏ కానీ మంచి రేటింగ్ అండి. ఇక్కడ చివరిని బీసీడీ ఉన్నాయి కదండి, ఇవి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటాయి. BBB కానీ, BB కానీ కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. అవి ఆబ్లిగేషన్స్ కూడా కొంచెం
తక్కువ ఎక్కువ ఆబ్లిగేషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? దీంట్లో కూడా ట్యాక్స్ పే చేయాలండి. మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తారో ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ లాగే. అండ్ ఇది లిక్విడిటీ అంటే ఇది చాలా ఫిక్స్డ్ డిపాజిట్స్తో పోల్చుకుంటే ఎక్కువ లిక్విడిటీ ఉంటుందండి ఇందులో. లిక్విడిటీ అంటే ఏం కాదు, మీకు బాండ్స్ ఉంటాయి కదా, అదే డిబెంచర్స్ ఇన్స్ట్రుమెంట్, ఎన్సీడీసీ. ఎన్సీడీసీని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు తీసుకున్న ఎన్సీడీ ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది అనుకోండి, మీరు ఎప్పుడైనా సరే అమ్మొచ్చు కొనుక్కోవచ్చు. ఒక్కొక్క యూనిట్ ప్రకారం లేదంటే ఎన్ని యూనిట్లు అయితే అన్ని యూనిట్లు మీరు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనమాట. సో లిక్విడిటీ ప్రాబ్లం అంటూ ఇందులో ఉండదండి. అదే ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే మీరు మనీ విత్డ్రా చేసుకోవాలంటే కొంచెం పెనాల్టీ అన్నది పడుతుంది అనమాట. ఇందులో అటువంటి భయం లేదన్నమాట. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అదే వేరే ఆప్షన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఆర్డీ కానీ వీటికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదన్నమాట. ఓకేనా? దీనికి మాత్రం కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మీరు ఏదైనా సెబీ రిజిస్టర్డ్ సెబీ లైసెన్స్ ఉన్న బ్రోకర్ దగ్గర మాత్రమే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు చాలా ఎన్సీడీస్ ఉంటాయి మార్కెట్లో, చాలా కంపెనీస్ క్యాపిటల్ రైజ్ చేయడానికి ఈ ఎన్సీడీస్ అనేది ఓపెన్ చేస్తుంది అనమాట. అంటే ఈ డేట్ నుంచి ఆ డేట్ మధ్యలో అని చెప్పి ఓపెన్ చేస్తే ఆ డేట్లో మాత్రం మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. అదే స్టాక్ మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనీ మార్కెట్లో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయండి. లేదంటే మాత్రం కంపెనీస్ ఇష్యూ చేస్తాయి పలానా డేట్ మధ్యలో అని చెప్పి ఒక పీరియడ్ ఉంటుంది అనమాట, ఆ డేట్లో మాత్రం మీరు కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో ఒక ఎన్సీడీని కొనుక్కునే ముందు, ఎన్సీడీలో పెట్టుబడి పెట్టే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. అంటే లాస్ట్ 5 ఇయర్స్ లేదంటే 10 ఇయర్స్లో ఎలా పర్ఫామ్ చేసింది కంపెనీ. 1 మినిట్. కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంటే లాస్ట్ 10 to 5 ఇయర్స్లో ఎలా పర్ఫామ్ చేసింది, ఎటువంటి బిజినెస్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే కంపెనీ ఎన్సీడీ ఇస్తుందో ఆ ఎన్సీడీ కంపెనీ తాలూకు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఆ లాసెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ ఒకసారి చూసుకోవాలి. అసెట్స్ ఎంత ఉన్నాయి, ఫైనాన్షియల్ అబ్లిగేషన్స్ ఏమైనా క్లియర్ ఉన్నాయి, క్లియర్గా కట్టిందా లేదా అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ ఆ కంపెనీకి క్రెడిట్ రేటింగ్ అనేది ఎంత ఉంది, అంటే క్రిజులు, ఐఎస్ఆర్ఏ లాంటి కొన్ని సంస్థలు ఉంటాయండి క్రెడిట్ రేటింగ్ సంస్థలు, అవి ఎంత రేటింగ్ ఇచ్చాయి, వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరు, ఆ కంపెనీ అనేది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందో లేదో ఇటువంటివన్నీ చూసుకొని మీరు ఇందులో పెట్టుబడి పెట్టాలండి. ఇందులో తక్కువ రేటింగ్ ఉన్న సంస్థలు ఎక్కువ ఇంట్రెస్ట్ని పే చేస్తాయి, ఎక్కువ రేటింగ్ ఉన్న కంపెనీస్ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ని పే చేస్తాయి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఇందులో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.